రాష్ట్ర పశు సంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మాధ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మాధ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదాద్రిని దర్శించుకోవడానికి రావడంతో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం అనంతరం యాదాద్రి ఆలయ పనుల పురోగతిని ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాదాద్రి అద్భుత కళాఖండం అవుతుందన్నారు. తిరుపతి దేవాలయంలా యాదాద్రిలో ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. అన్ని సౌకర్యాలతో గుడి నిర్మాణం జరుగుతుందని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. యువకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నది టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో 2014 కన్నా ముందు ఉన్న సమస్యలు తర్వాత లేదన్నారు. తాగడానికి మంచినీరు అందుతుంది, కరెంటు కొరత లేదు. సాగునీరు కోసం రెండు పంటలు రైతులు పండించుకోగలుగుతున్నారన్నారు. ఆడపిల్ల పెళ్లికి 100,000 రూపాయలు కళ్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదని, ఏ రాష్ట్రంలో ఇవ్వటం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందుతున్నాయన్నారు. వాసాలమర్రి మరికొన్ని రోజుల్లో అద్భుతమైన గ్రామం అవుతుంది. దళిత బంధు వాసాలమర్రిలో లాంఛనంగా ప్రారంభించారు. హుజూరాబాద్లో అమలు కానుందన్నారు. ఓట్ల కోసం రాజకీయాలు మాట్లాడితే ప్రజలు హర్షించారన్నారు. ముఖ్యమంత్రిని, వారి కుటుంబాన్ని ఏకవచనంతో మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదన్నారు. మాకంటే గొప్ప హిందువులా అంటూ బీజేపీని ఉద్దేశించి అన్నారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయని ఇప్పటికే ప్రభుత్వం అంతా సిద్ధం చేసిందన్నారు. కేంద్రం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం సహకరించడం లేదు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు 3 కోట్లు ఇస్తున్నారని, దాన్ని 5 కోట్లు చేశారన్నారు. దేవాలయంలో ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి, మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వస్తే ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. ఈరోజు హిందూ ధర్మ ప్రకారం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డది. అంటే ఈ భూమి ఉన్నంతకాలం, ఈ ప్రపంచం ఉన్నంతకాలం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని చరిత్రలో మరి గుర్తు పెట్టుకునే విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి నిర్మాణం ఎక్కడ చూసినా కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, అంటే ఎక్కడ కానీ దేవాలయాలకు వెళ్తే ఒక పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి ఒక మంచి అట్మాస్ఫియర్ వచ్చినటువంటి భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇక్కడికి వస్తే ఒక 2 రోజులు ఉండాలి అనే విధంగా ఇదొక అద్భుతమైనటువంటి కళాఖండం నిర్మాణం చేపట్టడం. ఎన్ని కార్యక్రమాలు వచ్చినాయి, నా డిపార్ట్మెంటే తీసుకోండి, ఒక వైపున గొర్రెలు కానీ, రెండో వైపున గేదెలు కానీ, మూడో వైపున చేపలు, అదేవిధంగా మరి ప్రాన్స్ కూడా, రొయ్యలు కూడా మనమే ప్రమోట్ చేస్తాం. ఇవి కాకుండా విజయ డైరీని కూడా చాలా విస్తృతంగా మరి మనం అవుట్లెట్లు పెట్టుకొని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేతన్న, గీతన్న, అదేవిధంగా నాయ బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, పద్మచారులు కానీ, చేనేత వర్గాలు కానీ, అంటే ఒక వర్గం అని కాకుండా అందరికీ ఇక్కడ వాసాలమని మీకు అందరికీ తెలుసు, ఇదే నియోజకవర్గంలో వాసాలమర్రిలో ముఖ్యమంత్రి గారు దత్తతగా తీసుకున్న తర్వాత మీరు చూస్తారు, సంవత్సరం 2 సంవత్సరాలలో ఒక అద్భుతమైనటువంటి గ్రామం తయారైంది. దాంతోపాటు దళిత బంధు కార్యక్రమాన్ని కూడా అక్కడనే శ్రీకారం చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం గొప్ప కార్యక్రమం. 16 తారీఖు నాడు మరి హుజూరాబాద్ కాన్ఫరెన్స్లో మరి లాంఛనంగా ప్రారంభం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి ఏంటంటే అణగారినటువంటి పేద పడుకు బలహీన వర్గాల్ని ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్ళి మీకు మంచి విద్య ఇవ్వాలి, ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉండడానికి ఈరోజు మరి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ తీసుకురావడం ఇవన్నీ జరుగుతుంది. అంటే మానవ సమాజంలో మనుషులకు ఏమైతే కావాలో అవన్నీ కార్యక్రమాలని చాలా 7 సంవత్సరాల కాలంలోనే అద్భుతాలు జరిగినాయి. ఇక గాలి మీద మాట్లాడుకోవడం, ఏదైనా మాట్లాడగలుగుతాడు, వారికి నరం లేని నాలుక ఏదన్నా మాట్లాడగలుగుతాడు. గతంలో ఏ పార్టీలు ప్రభుత్వాలు రన్ చేసినాయి కదా,
గతంలో ఇవే పార్టీలు ప్రభుత్వాలను రన్ చేసినా ఇప్పుడు మాట్లాడే వాళ్ళంట నేను అడుగుతా నిన్న మొన్న మీకు ఆదిలాబాద్ కానీ రేపు ఇక్కడ ఇబ్రహీంపట్నమో రంగారెడ్డి జిల్లాలో దళిత బంధు అంట రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కార్యక్రమం పెట్టారు ఏమన్నా మతి ఉండి చేస్తుండ్రా లేకపోతే ఏమన్నా మెదడుతో పనిచేస్తుందా స్కీమ్ తెచ్చింది ముఖ్యమంత్రి అది రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం ఓ వైపున రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడ వాసాలమర్లో స్టార్ట్ చేసి దీన్ని రాష్ట్రవ్యాప్తంగా చేసి వాళ్ళ దళిత వర్గాల్లో ఉన్న వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు ఒక వెసులుబాటు ఇచ్చి వాళ్ళని కూడా సామాజికంగా పైకి తీసుకురావాలని ఒక ప్రయత్నం జరుగుతుంటే ఇది మొత్తం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఎవడన్నా మెదడు ధర్మం